ప్రస్తుతం ఈ న్యూ వేరియంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఎవరు డిటెక్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఎవరు ఆందోళన ఆదుర్ద పడవలసిన అవసరం లేదు. అండ్ వచ్చిన ప్రయాణికులు ఏదైతే డైరెక్ట్గా యూకే నుంచి ఉన్నారో వాళ్ళు కేవలం 350 మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఉన్నాం. మా డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ద్వారా ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరికీ టెస్టులు చేయటం, టెస్టులు చేసి దానికి తగ్గట్టు మేము అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటాం. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏదైతే ఉందో అది మీకు తెలిసిన విషయమే, పూర్తి అదుపులో ఉంది. ఇప్పటివరకు మనం మొత్తం 65,20,993 పరీక్షలు నిర్వహించుకున్నాం. దాంట్లో ఈరోజు పాజిటివిటీ రేట్ వచ్చేసి కేవలం 1.19% ఉంది. మనం ఆల్మోస్ట్ 45,000 నుంచి 55,000 వరకు కూడా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. కేవలం 500 నుంచి 600 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. సో అలాగనే మన మోర్టాలిటీ రేట్ వచ్చేసి అది 0.53% మాత్రమే నమోదవుతున్నది. మన నేషనల్ యావరేజ్ చూసుకుంటే 1.53% ఉంది. అలాగనే మన రికవరీ శాతం ఏదైతే ఉందో అది 97.13% రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే 95.6% మాత్రం ఉన్నది. మన యాక్టివ్ కేసెస్ నెంబర్స్ తీసుకుంటే అవి కేవలం 6,569 మాత్రమే ఉంది. ఇది అత్యంత తక్కువ స్థాయిలో మన యాక్టివ్ కేసులు ఈరోజు నమోదవుతున్నాయి. దాంట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు కేవలం 2,100 మంది COVID-19 పేషెంట్స్ మాత్రమే ఈరోజు ఉన్నారు. సో ఈ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తక్కువ అవటము, అలాగనే మన పాజిటివ్ రేట్ ఇన్ అండ్ అరౌండ్ 1%, గత 4 వారాల నుంచి కూడా మనం ఇలాంటి పాజిటివ్ రేట్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ డిసెంబర్లో 1st to 7th December 1.15% పాజిటివ్ రేట్, 8th to 4th December 1.2% పాజిటివిటీ రేట్, 15 నుంచి 21 నిన్నటి వరకు మనం తీసుకుంటే కేవలం 1.1% పాజిటివిటీ రేట్ మాత్రమే నమోదైంది. సో ఇలా చూసుకుంటే మనం తెలంగాణలో కోవిడ్ వైరస్ పూర్తి అదుపులో ఉంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుంచి ఏదైతే నివారణ కట్టడి చర్యలు చేపట్టిందో, అలాగనే ప్రజల భాగస్వామ్యంతోని మనం ఈరోజు ఈ ఫలితాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత 1 వీక్ నుంచి కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఈవెన్ 5 డిగ్రీస్, 6 డిగ్రీస్, 7 డిగ్రీస్, అంటే లెస్ దెన్ ఒక 6-7 డిస్ట్రిక్ట్స్ వచ్చేసేసి లెస్ దెన్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి నమోదవుతున్నాయి. దీనితోపాటు మనం ఈ 25th కి క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. అలాగనే న్యూ ఇయర్, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నారు. అలాగనే నెక్స్ట్ జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ కూడా రాబోతున్నది. సో ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎప్పుడైతే అలర్ట్ చేయాలో అలా అలర్ట్ చేస్తుంది, ఎప్పుడైతే అడ్వైజరీ ఇవ్వాలో, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో అవి పదే పదే ప్రజలకి మీడియా ద్వారా చెప్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోమని COVID-19 నిబంధనలు అనుసరించి చెప్తున్నామో అదంతా కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏదైతే ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయో, మళ్ళీ అగైన్ ఒక కన్సర్న్, ఎందుకంటే ఎస్పెషలీ న్యూ ఇయర్ అందరూ ప్రజలందరూ కూడా కుటుంబాలతో కలిసి కానివ్వండి, స్నేహితులతో కలిసి కానివ్వండి, బంధువులతో కలిసి కానివ్వండి, మీరందరూ పెద్ద ఎత్తున దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఇంతకుముందు కూడా మనం బతుకమ్మ ఫెస్టివల్ కానివ్వండి, లేదా దీవాళీ ఫెస్టివల్ కానివ్వండి, అట్లనే రీసెంట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మనం చూసాం పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేట్ జరిగింది, జరుపుకున్నారు. బట్ చాలామంది ప్రజలు ఏదైతే నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు, తద్వారా ఈ కోవిడ్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఈ 3 ఫెస్టివల్స్ ఏవైతున్నాయో, క్రిస్మస్ అనుకోండి, తర్వాత క్రిస్మస్కి మాస్ గ్యాదరింగ్స్, మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి మనకి, అట్లనే న్యూ ఇయర్కి కూడా మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి. అట్లనే ఎస్పెషల్లీ యూత్ వచ్చేసి ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు బయటికి వెళ్ళటము, ఈ పార్టీస్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసిందంటే, ఎవరైతే 60-65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉంటారో, అట్లనే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో, అట్లనే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, తర్వాత 10 సంవత్సరాలలోపు పిల్లలు, దయచేసి ఈ 2 వీక్స్ ఈ ఫెస్టివల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు దయచేసి బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్తే వలనరబుల్ పాపులేషన్ చెంది ఉంటారు కాబట్టి మీకు త్వరగా ఈ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. అట్లనే మిగతా వ్యక్తులు కూడా ఎవరైతే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారో, చిన్న చిన్న గ్రూప్స్ మధ్యలో ఆల్రెడీ చాలా స్టేట్స్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. బట్ మేము ప్రజల నుంచి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యకి మీరు కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నారు, ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆ జాగ్రత్తలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటారు. కాబట్టి మేము కూడా మీ మాధ్యమాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంటే, మీరు దయచేసి ఈ పండుగలు కానివ్వండి, ఈ కొత్త సంవత్సర వేడుకలు కానీ జరుపుకోండి. బట్ ఏదైతే COVID-19 నిబంధనలు ఉన్నాయో అవి మాత్రం మీరు మర్చిపోకుండా అవి పాటిస్తూ మీరు జరుపుకోండి. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, ఎనీ ఫెస్టివల్, ఈ మొత్తం కంప్లీట్గా ఈ COVID-19 మనకి పూర్తి కంట్రోల్లో వచ్చేంత వరకు మీరు దయచేసి ఏ పండగ అయినా సరే, ఏ వేడుక అయినా సరే మీరు కేవలం కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే జరుపుకోండి.
కొత్త వ్యక్తులతో కానివ్వండి, అపరిచిత వ్యక్తులు కానివ్వండి, ఎస్పెషల్లీ యూత్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం యుఎస్లో పరిస్థితి చూస్తున్నాం, అలాగనే యూరోప్ యూనియన్ ఎస్పెషల్లీ యూకే కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. కేసులు మార్బిట్టి కానీ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు, మరణాలు కూడా కొన్ని వేలాది మరణాలు అవుతున్నాయి. ఎస్పెషల్లీ అక్కడ వైరస్ స్ప్రెడ్ అవటం కానివ్వండి, ఇన్ఫెక్ట్ కానిటే కానివ్వండి, యూత్ ఏదైతే యంగర్ ఏజ్ జనరేషన్దో, ఏదైతే లైవ్లీహుడ్స్ కోసం బయటకు వెళ్తుందో, వాళ్లే ముఖ్యంగా ఇళ్లలో ఉన్న వ్యక్తులకి ఈ వ్యాధి ప్రబలటానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి, అండ్ న్యూ ఇయర్ వాళ్ళందరికీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద అవకాశం. దయచేసి మీరు మీ బాధ్యతగా మీరు దయచేసి అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ మీరు చేయండి.